హల్లెలూయా థాంక్ యూ జీసస్ మరి ఈ రోజు మన దేవుని వాక్యం ధ్యానం చేద్దాము ఈ రోజు మనం చూసే అంశం ఏంటంటే అనుభవం గొప్పదా వాక్యం గొప్పదా అనుభవం గొప్పదా వాక్యం గొప్పదా మరి చాలా సర్కిల్లో మరి మనం చూస్తున్నాం ఏంటంటే క్రైస్తవ సంఘాల్లో మరి చాలా సర్కిల్స్లో ఏంటంటే అనుభవానికి అంత విలువ లేదు వాక్యమే పాటించాలని చెప్తున్నారు అది వాస్తవమే కానీ మరి క్రైస్తవ జీవితంలో అనుభవానికి ఏమైనా వాల్యూ ఉందా అనుభవం గొప్పదా వాక్యం గొప్పదా అనే ప్రశ్న చూస్తే ఈ రెండింటిని పోల్చుకున్నట్లయితే వాక్యమే గొప్పది కానీ మరి అనుభవం క్రైస్తవ జీవితంలో ఏ పాత్ర పోషిస్తుందో ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా రెండో పేతురు 1:16 మరి పేతురు తన జీవితం అనుభవించిన ఒక అనుభవం గురించి ఆయన ప్రస్తావిస్తాడు 2 Peter 1:16 చూద్దాం ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము తెలియచేయలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపిదిమి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నానని ఆయన శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మరి సమయంలో అపొస్తలుడైన పేతురు తనకు అనుభవం గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు ఏంటి అనుభవం అంటే మరి యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకనొక సమయంలో ఆయన ముగ్గురు శిష్యులతో కలిసి ఓ కొండ మీదకి వెళ్తాడు ఆ కొండను రూపాంతర కొండ అని పిలిచాడు ఈ కొండ మీద మరి యేసుప్రభువు మరి పేతురు యాకోబు యోహాను ముగ్గురు ఉంటారు మరి ఆ సమయంలో మరి యేసుప్రభు అంటే మానవుడైన యేసుప్రభు తన యొక్క దైవిక స్వరూపాన్ని తన మహిమను తన ప్రత్యక్షతను ఆ సమయంలో కనపరుస్తాడు ఆ సందర్భం గురించి ఆ అనుభవం గురించి పేతురు అపొస్తలుడు ప్రస్తావిస్తున్నాడు మరి విశ్వాసికి అనుభవాలు ఉండాలా వద్దా ఉండాలి అయితే నీకున్న అనుభవం వాక్యాసన అనుభవం ఉండాలి వాక్య విరుద్ధమైన అనుభవాలు ఉన్నట్లయితే నువ్వు అనేక సమస్యలకు వచ్చే అవకాశం ఉంది కానీ వాక్యాసనమైనటువంటి అనుభవాలు ఉన్నట్లయితే నువ్వు దేవుని తెలుసుకుంటావు మరి ఈ సమయంలో పేతురు అంటున్నాడు చాలా సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నేను ఆ సమయంలో ప్రభువుని చూశాను ఆయన మహిమ చూశాను మరి ఆ సమయంలో ఆకాశం నుంచి సన్నిహిత దేవుడు ఆయన సెలవిచ్చాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను చెప్పాడు ఈ అనుభవం ఉంది కాబట్టి పేతురు తన చివరి సమయం వరకు కూడా యేసుప్రభువు కొరకు సాక్షిగా జీవించాడు ఓ సోదరి సోదరుడా మరి విశ్వాసంగా నీ జీవితంలో కూడా నువ్వు అనుభవాలు కలిగి ఉండాలి ఎలాంటి అనుభవాలు ప్రార్థన అనుభవం నీకు ఉండాలి ఓ పరిశుద్ధాత్మ అనుభవం నీకు ఉండాలి స్వస్థత అనుభవం నీకు ఉండాలి అద్భుత అనుభవం నీకు ఉండాలి ఓ దేవుని స్వరాన్ని విన్న అనుభవం నీకు ఉండాలి దేవుని యొక్క శక్తిని అన్వేషించిన అనుభవం నీకు ఉండాలి దేవుని యొక్క మహిమను అన్వేషించిన అనుభవం నీకు ఉండాలి ఎంతగా దేవుని యొక్క అనుభవం కలిగి ఉంటావో అంతగా విశ్వాసంలో నువ్వు గొప్ప స్థాయి ఉండే అవకాశం ఉంటుంది మరి ఈ సమయంలో తన అనుభవం గురించి ఆయన చెప్తున్నాడు ఆ అనుభవం ఏంటో ఒకసారి మనం చూద్దామా మత్తయి సువార్త 17:1 చూసినట్లయితే మరి యేసుప్రభువు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఏం జరిగిందో వాక్యం తెలియజేస్తుంది మత్తయి సువార్త 17:1 నుంచి మేము చదువుతాము జాగ్రత్తగా ఆలకించండి మత్తయి 17:1 ఆరు దినములైన తర్వాత మరి యేసు పేతురును యాకోబును అతని సహోదరైన యోహానును వెంట పెట్టుకొని పోయి ఎత్తైన ఒక కొండ మీద ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను మరి ఆయన ముఖము సూర్యవలే ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లని వాయును ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుడు మరి ఈ సమయంలో ఏం చూస్తామంటే మరి యేసు ప్రభువారి యొక్క రూపము ఆయన మారిపోయింది ఆయన ముఖము సూర్యవలే ప్రకాశిస్తుంది ఆయన ఆ ముఖాన్ని చూసిన సమయంలో మోషే ఏలియాలు ఉన్నారు ఈ మోషే ఏలియాలు వచ్చి యేసుప్రభువుతో ఆయన మరణం గురించి పునరుత్థానం గురించి ప్రస్తావిస్తున్నారు ప్రవచిస్తున్నారు అప్పుడు పేతురు 4:1 ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పండశాలలు కట్టుదరని యేసుతో చెప్పెను అతను ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు నేనేందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము విని మేఘంలో నుండి పుట్టెను
ఈ సమయంలో పేతురు ఏం చూస్తున్నాడు? ఆ జీవుని కుమారుడైన యేసు ప్రభువుని చూస్తున్నాడు. మరి అదే సమయంలో ఆ ఆకాశం నుంచి మా చన్నయ్య దేవుని యొక్క శబ్దం వింటున్నాడు, స్వరం వింటున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు ఆనందించి ఉన్నాను, ఈయన మాట వినండి, మీరు ఆయనకు సలహాలు ఇవ్వడం కాదు కానీ మీరు ఆయన చెప్పే మాట వినండి అని దేవుడు స్వయంగా చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. ఇది మా అనుభవం అండి. మరి యేసుప్రభువారు ఆ శిష్యులందరినీ తీసుకెళ్లేదు, పేతురు యోహాను అపొస్తలుడు యాకోబు ముగ్గురిని మాత్రం తీసుకెళ్లాడు. ఈ అనుభవము చాలా గొప్ప అనుభవం. ఈ అనుభవంలో వాళ్ళు యేసుప్రభువు యొక్క నిజస్వరూపం తెలుసుకున్నారు. ఈ అనుభవంలో దేవుని స్వరాన్ని విన్నాం. ఈ అనుభవంలో మరణించినటువంటి మరి పరలోకానికి వెళ్ళిన మోషేయు, మరి సచివంగా పరలోకానికి వెళ్ళిన ఏలియాను వారు ఆత్మలో చూశారు. ఎంతటి చక్కని అనుభవం, ఎంతటి చక్కని ఓ వ్యక్తిగత అనుభవం. ఇలాంటి అనుభవాలు విశ్వాస జీవితాల్లో ఉండాలి. ఎంతసేపు విశ్వాసులు చాలా మంది అనుకుంటారంటే ఆ దేవుని సంఘానికి బొమ్మలా రావాలి, బొమ్మలా వెళ్ళిపోవాలి. వాడు దేవుని చూసినప్పుడు ఆయన సింహాసనం కూర్చున్నటువంటి ఒక బొమ్మలా కనిపిస్తున్నాడు. ఓ దయచేసి వినండి, దేవుడు బొమ్మ కాదు, దేవుడు వ్యక్తి అయి ఉన్నాడు. యోహాను 4:24 చెప్తుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు బొమ్మను ఆరాధించాలని బైబిల్ చెప్పలేదు. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోడు సత్యంతో ఆరాధించాలి. నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు దేవుని యొక్క శక్తిని అనుభవిస్తావు, ఆయన సన్నిధి అనుభవిస్తావు, ఆయన అభిషేకం అనుభవిస్తావు, ఆయన స్వస్థత అనుభవిస్తావు, ఆయన స్వరాన్ని వినడం అనుభవిస్తావు. ఈ అనుభవాలు ఈ రోజుల విశ్వాసకు కొద్దుగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. చాలా సమయం విశ్వాసులు అమ్మయ్యా సండే పూట నేను చర్చికి వెళ్ళాను, వెళ్ళేసి 2 గంటలు చర్చిలో ఉన్నాను, 4 పాటలు పాడాను, ఒక సందేశం విన్నాను, అమ్మయ్యా ఈ రోజుతోటి ఈ వారానికి నేను చేయాల్సినటువంటి నా డ్యూటీ మిగిలిపోయింది, నా పని మిగిలిపోయిందని చాలామంది